హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో డిష్ యాంటీనా గోడ లేని చోట ఒక కర్రకి అయితే ఎలా బిగించాలి దాని గురించి అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. అక్కడికి వెళ్ళానండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూశానండి. చూస్తున్నట్టయితే మీకు చూపిస్తాను అపార్ట్మెంట్ కూడానే. అపార్ట్మెంట్కి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడైతే కంప్లీట్ అక్కడ గోడకి అయితే బిగించడానికి ఎక్కడైతే లేదు, వాళ్ళైతే పర్మిషన్ కూడా ఇవ్వలేదండి. మీరు అక్కడ చూసారు కదండి, ఒక అపార్ట్మెంట్ అండి, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే డిష్ అయితే బిగించడానికి ఉండదు. అక్కడ మీరు చూస్తున్నట్టయితే గొయ్యి తీమన్నాను. గొయ్యి తీసిన తర్వాత అక్కడ కర్ర అయితే మనం పాతి మన డిష్ అయితే అక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్టయితే మీకు ఎప్పుడైనా సరే అండి, అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా సరే గోడ అక్కడ లేదు, అది పింకిటీ లేని కావచ్చు, రేక్షిట్ అయినా కావచ్చు, లేదంటే తాటాకు ఇల్లు ఉంటుంది చూడండి అక్కడైనా కావచ్చండి, ఎక్కడైనా సరే మీకు ఇక్కడ గోడ ఇంకా కంప్లీట్ లేనట్టయితే ఇక్కడ ఎమర్జెన్సీ అయితే మీకు ఇక్కడ డిష్ యాంటీనాకి ఇలా సిగ్నల్ పెట్టి మీకు మీ సెటప్ బాక్స్ అనేది వాడుకోవచ్చండి. కంప్లీట్ అది మీకు కర్ర అయితే కదలనంత వరకు సిగ్నల్ అయితే ఎక్కడ కూడా మీకు లాస్ కాదండి. మీరు ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో టెక్నీషియన్ వచ్చి సిగ్నల్ ఎంతైతే పెడతారో అంత సిగ్నల్ క్వాలిటీ స్ట్రెంత్ అనేది అలాగే ఉంటుంది. కర్ర ఎప్పుడైతే కదులుతుందో మీకు సిగ్నల్ క్వాలిటీ రెండు కూడా లాస్ అవుతాయండి, అప్పుడు సిగ్నల్ పోవడం అయితే జరుగుతుంది. కంప్లీట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సిగ్నల్ అయితే నేను పెట్టానండి. సిగ్నల్ పెట్టేసిన తర్వాత సెటప్ బాక్స్ అక్కడ ఇన్స్టలేషన్ చేశాను. ఓకేనండి. అక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, నేను గోడ అయితే లేదండి, కంప్లీట్గా ఇక్కడ గోడ అయితే లేదు. అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక అపార్ట్మెంట్ అండి, ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక వాచ్మెన్కి అయితే, వాచ్మెన్ అనే కాదు, చాలామంది అయితే అక్కడ గోడ లేని చోట ఇలాగే చేయాల్సి వస్తుందండి. కర్రకు ఒక కర్ర మీకు చూపించాను. కర్రకు వేసి ఆ కర్రకి మీకు డిష్ యాంటీనా బిగించి సిగ్నల్ పెట్టి అలాగే మీకు అక్కడ సెటప్ బాక్స్ అయితే మీరు వాడుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ అండి. మీకు కొన్ని కొన్ని అత్యవసర పరిస్థితుల చోట ఎక్కడైతే మనం గోడ అయితే లేదో అక్కడ ఉన్న చోట ఇలాగ సర్వీస్ కర్ర ఏదైతే కర్ర కావచ్చు కర్ర అయితే వేసి అక్కడ డిష్ యాంటీనా బిగించి సిగ్నల్ పెట్టి మీరు బాక్స్ అయితే వాడుకోవచ్చండి. కంప్లీట్ వాడుకోవచ్చండి. గోడలు ఎక్కడైతే లేదో అక్కడైతే వాడుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మీకు కొన్ని కొన్ని ఏరియాల్లో, ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, లేకపోతే గోడ అయితే ఉండదని కొన్ని కొన్ని పాకలు అయితే ఉంటాయి, చాలా చూశాను నేను. కొన్ని కొన్ని చోట్ల అయితే మీకు ఇలాగ కంప్లీట్ అక్కడ గోడకి డిష్ యాంటీనా బిగించే అవకాశం లేని పరిస్థితుల్లో మీకు అక్కడ ఇలాగ నీకు చూపించినట్టు మీకు ఇలా కర్రకు అయితే వేసి డిష్ యాంటీనా అయితే బిగించుకోవచ్చండి. ఓకేనండి. చాలా సింపుల్ అండి. ఆల్రెడీ దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను లాస్ట్ టైం మీకు. అక్కడైతే ఒక ఫోల్ సిమెంట్ ఫోల్ అయితే డిష్ యాంటీనా బిగించాం. ఈ వీడియోలో అయితే మీకు కర్రకు అయితే బిగించి అక్కడైతే డిష్ యాంటీనా ఎలా బిగించాలి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి. చాలా సింపుల్ అండి. మీరు ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాగ కొన్ని కొన్ని సందర్భాల్లో పెంకిటీలు కావచ్చు, రేక్షిట్ కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాలు అండి, కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ డిష్ యాంటీనా బిగించే అవకాశం లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ అనుకుంటే ఇలాగ మీకు ఒక కర్రకైతే వేసి డిష్ యాంటీనా బిగించుకోవచ్చండి. ఓకేనండి. అండ్ చాలా సింపుల్ అండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.